మన ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిద్యోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క నెల్లూరు పట్టణంలో దేవుని వాక్యం ద్వారా అనేక మంది ఆత్మీయ జీవితాలు ఎదుగుదలకు ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడుతుంది అని మేము నమ్ముచూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందజేయడానికి మనందరికీ సుపరిచితులు పాస్టర్ వి సంతోష్ అబ్రహం గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అంతకన్నా ముందుగా ప్రార్థన వాక్య పఠనం ద్వారా వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయన, మహాపరిశుద్ధుడా మహాగణుడా, నీకు స్తుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం నాయన. ఇదిగోనైనా వాక్యం కొరకునైనా ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగోనైనా వాక్యం చెప్పబో దేవదాసుని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ ఆత్మాభిషేకాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగోనైనా ఈ ప్రోగ్రాం చూస్తున్న నాయన వినుచున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగోనైనా వారికి కావాల్సిన అవసరం కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ వాక్యానుసారంగా నడుచుటకునైనా వారికి సహాయం చేయమని అడుగుచున్నాం నాయన. ఇదిగోనైనా ప్రతి ఒక్కరిని కూడా నాయన మీ వాక్యాన్ని వినుటకు వారికి సహాయం చేయమని కోరుకుంటూ నాయన ఈ చిన్న ప్రార్థనను మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమే మత్తయి సువార్త 7:24 వచనం చదువుకుందాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇలాగా దేవుని వాక్యాన్ని వింటూ ఆత్మలో ఎదగడానికి దేవుడు మనకిచ్చినట్టు అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఆయన రాకడ సమీపంగా ఉంది. కనుక ప్రార్థనాపూర్వకంగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆత్మీయంగా బాగా ఎదుగుతున్నానులే, వాక్య ధ్యానంలో గడుపుతున్నానులే, ప్రార్థిస్తున్నానులే అని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. భౌతికమైన విషయాల్లో తృప్తి కలిగి ఉండండి, కానీ ఆత్మ విషయాల్లో మాత్రం తృప్తి లేని వారుగా ఇంకా చేయాలి ఇంకా చేయాలి అనే తపనలో మీరు ఉండాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు మాట గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. నేనేదో పట్టుకున్నానని కానీ సంపూర్ణ సిద్ధి పొందానని కానీ నేను అనుకోవడం లేదు, కానీ దేవుడు నన్ను పిలిచినటువంటి ఆ పిలుపు కొరకు దాన్ని నెరవేర్చడం కోసం అయితే ఆ పిలుపు బట్టి ముందుకు సాగుతున్నాను అని చెప్పిన సందర్భాన్ని మనం పిలిపి పత్రికలో చూడవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయంలో రండి, దేవుని వాక్యాన్ని విందాం. కొన్ని దినాలుగా మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా భావిస్తున్నాం. ఒకవేళ మీకు ఈ కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు దయచేసి వెంటనే ఈ కనిపించేటువంటి లేకపోతే మా నంబర్కి మీరు ఫోన్ చేసి లేదంటే నాకు వ్యక్తిగతంగా నాతో సంప్రదించదలసిన వారు నా ఈమెయిల్ అడ్రస్ మాత్రం ఇస్తున్నాను, ఈమెయిల్ ఐడి మాత్రం ఇస్తున్నాను. ఆ ఈమెయిల్ ఐడిలో కూడా మీరు నాతో వ్యక్తిగతంగా అనేక మీరు విషయాలు పంచుకోవచ్చు. అదే సమయంలో మీ కామెంట్స్ లేదు అంటే మీ విమర్శలను కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, ఏదో వాక్యం బోధిస్తున్నటువంటి నేను ఏదో పెద్ద పరిపూర్ణునని నేను మాట్లాడడం లేదు, కానీ నేను ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, దేవుడు నాకు తెలియజేస్తున్నాడు. క్రీస్తు పాఠశాలలో నేను నిత్య విద్యార్థిని అనే విషయాన్ని నేను అందరి ముందు ఒప్పుకుంటున్నాను. అందరూ కూడా అలాంటి వారే అనేటువంటి సందర్భాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి, దేవుని వాక్యాన్ని విందాం. మనం చదువుకున్న లేఖన భాగాన్ని మరలా చదువుకుందాం. మత్తయి సువార్త 7:24 యేసు ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో కన్క్లూజన్ లేకపోతే ముగింపులోని మాటల్లో లేదా అన్వయింపుతో కూడుకున్న మాటలు మనం చదువుకుందాం. మత్తయి 5:6-7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం ఉందని మనకు తెలుసు. గత దినాల్లో కొన్ని సందేశాలు విన్నాం. 24:1 కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం విని దాని ప్రకారం జరిగించేవాడు, వాక్యం విని కేవలం విని వదిలిపెట్టకుండా, ఒక చెవితో విని మరొక చెవితో వదిలిపెట్టకుండా వాక్యానుసారంగా జీవించేవాడు. వాడికి తెలియకుండా వాడు ఒక నిర్మాణకుడులాగా ఉంటున్నాడు. వాడు ఏమి నిర్మిస్తున్నాడు అంటే తన ఆత్మీయ జీవితము అనేటువంటి గృహాన్ని నిర్మించుకుంటున్నాడు. విన్నదాన్ని బట్టి విశ్వాసం ఏర్పడుతుంది, విశ్వాసాన్ని బట్టి విశ్వాస జీవితాన్ని మనం కట్టుకోగలం. కాబట్టి వినడం అనేది ప్రాముఖ్యమైన విషయం. వినడం ఎవరైనా చెప్పడం ద్వారా వినొచ్చు,
ఇక్కడ యేసే స్వయంగా తన ప్రజలకు చెప్పిన సందేశాన్ని విన్నారు అనేకమంది, కానీ విశ్వసించింది ఎంతమందో వివరాలు అక్కడ రాయబడలేదు. ఒకవేళ ఎవరైనా విని విశ్వసించినట్లయితే వారిని గురించినట్టు ఒక ఉపమానం లేకపోతే ఒక ఉదాహరణ చెప్పాడు యేసుప్రభు. వారు ఎలాంటి వారు అంటే ఒక పోలిక చెప్తున్నాడు. వారు బండ మీద ఇల్లు కట్టుకున్న వారిని పోలి ఉన్నాడు. ఇంటికి సంబంధించిన వాడు ఒక ఇంటి వాడు అయ్యాడు, పెళ్ళైతే ఒక ఇంటి వాడయ్యాడు అని మనం చెప్తున్నాం. వాక్యం విని విశ్వసించినప్పుడు కూడా మనం ఒక ఇంటి వాళ్ళమవుతాం. అనగా ఇంటివాడు అవుతున్నాడంటే పెళ్ళి అయినవాడు అనేటువంటి అర్థం కూడా ఉంది. అవును, వాస్తవమే, ఆత్మ సంబంధంగా ఇంటివాడు అయ్యాడు అంటే, ఒక ఇంటి ఆమె అయింది అంటే, క్రీస్తు అనేటువంటి మన పెండ్లి కుమారుణ్ణి మనం వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం. ప్రదానము చేయబడి మనం వివాహం కోసం ఎదురు చూస్తున్నాం. క్రీస్తు అనేటువంటి ఒక్క పురుషునికి మనం ప్రదానం చేయబడ్డాం. ప్రదానము చేయబడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ పరిణయము లేకపోతే వివాహం అనే సంగతి మనకందరికీ తెలుసు. ఆ వివాహము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో జరగబోతుంది, వాటి వివరాల్లోకి వెళ్ళలేదు. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయము, ఒకడు తన ఇంటిని కట్టుకుంటున్నాడు. మన ఇంటిని కట్టుకునే వాళ్ళుగా ఉండాలి. భౌతికమైన ఇంటిని గురించి నేను మాట్లాడడం లేదు. భౌతికంగా ఎన్ని ఇళ్ళైనా కట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టుకోవాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు, లోన్ల కోసం అప్లై చేసే వాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాలుగా ఉన్నారు. కానీ ఇంటిని కట్టుకుంటున్నటువంటి ఒక వ్యక్తి, నువ్వు ఆత్మీయుడు అయితే, ఈ మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డ, నువ్వు ఆత్మీయ సోదరివి సహోదరుడు అయింటేనా నువ్వు ఒక ఇంటిని కట్టుకుంటున్నట్టు అనుభవంలో ఉన్నావు అనే సంగతి గుర్తు చేసుకో. ఎందుకంటే దేవుని వాక్యంలో కొలసీ పత్రిక 2:6-7 రాయబడింది, ఇంటి వలే మనము కట్టబడాలి అని రాయబడింది. ఈ సందేశం యొక్క టైటిల్, దీని యొక్క శీర్షిక కూడా ఇంటివారు, ఇంటివారి యొక్క అనుభవాలు. ఇంటివారి యొక్క 3 అనుభవాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంటివారు అంటున్నప్పుడు ఏ ఇంటివారు అని మనం కొద్దిగా ఆలోచించినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 6:10 రాయబడింది, మేలు చేయడం గురించి అపొస్తలుడైన పౌలు మాట్లాడతాడు. విశేషముగా లేదా ప్రత్యేకంగా విశ్వాస గృహమునకు చేరిన వారికి, ఎవరికంటే విశ్వాస గృహానికి చేరిన వారు. దీన్ని ఆధారంగా చేసుకొని కొంతమంది మందిరాలకి, వాళ్ళ వాళ్ళ మందిరాలకి ఫెయిత్ హోమ్ అని పేరు పెట్టుకున్నారు. తప్పేం లేదు, విశ్వాస గృహము. ప్రతి ప్రార్థనా మందిరము, ప్రతి దేవాలయము లేదా ప్రతి చర్చ్ అనేది కూడా విశ్వాస గృహమే. ప్రార్థనా మందిరం అని ఎలా పిలువబడుతుందో, ప్రార్థనలు ఏ విధంగా ఉండాలో, అలాగా సభ్యులైనటువంటి వారి విషయంలో, విశ్వాస గృహమునకు చేరిన వారి విషయంలో విశ్వాసం కావాలి. విశ్వాస గృహమునకు చేరేవారు తమ సొంత గృహాలని విసర్జించి వదిలిపెట్టి ఈ 1వ శతాబ్దంలో విశ్వాస గృహములో చేరుకునేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా కొన్ని ఫెయిత్ హోములు అనబడిన వాళ్ళు విశ్వాసులు కొంతమంది ఉంటారు, సేవకులు లేదా సహోదరులు ఉంటారు. విశ్వాస గృహమునకు చేరిన వారు ఎప్పుడు చేరుతున్నారు అని మనం ఆలోచిస్తే, విశ్వసించినప్పుడు. అనగా ఒక గృహములో చేర్చబడిన అనుభవంలోకి వస్తాం మనం. ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే, యోహాను సువార్త 1:12 రాయబడింది, ఎందరైతే ఆయన్ని విశ్వసిస్తారో, ఆయన నామాన్ని అంగీకరిస్తారో, వారందరికీ దేవుని కుమారులు లేకపోతే దేవుని పిల్లలు అనేటువంటి ఒక టైటిల్ లేదా ఒక అధికారము, ఒక హోదా ఇవ్వబడుతుంది. దాని అర్థం ఏంటంటే, వాళ్ళందరూ ఒక ఇంటికి చేరారు, ఒక కుటుంబానికి చేరారు, వారు దైవికమైన ఫ్యామిలీకి చెందారు అని అర్థం. అంటే మనం ఆలోచిస్తున్న మత్తయి సువార్త 7:24 ఆధారంగా చేసుకొని, ఇంటి వలె కట్టబడడం, ఇంటివారుగా ఉండడం, ఇంటివారుగా ఎప్పుడు ఉంటాము లేదా మనమే ఇల్లు అని దేవుడు చెప్పినటువంటి మాట హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వీటన్నిటిని ఆధారంగా చేసుకొని ఇంటి వాళ్ళను గురించినటువంటి 3 విషయాలు మత్తయి సువార్తలోంచి మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే మనమందరము, ప్రతి విశ్వాసి కూడా దేవుని ఇంటికి సంబంధించిన వాడు. అనగా ప్రతి విశ్వాసికి 2 ఇళ్ళుంటాయి. ఒకటి వాని భౌతికమైన ఇల్లు అయితే, రెండోది దేవుని గృహము, హౌస్ ఆఫ్ గాడ్. లోకస్తులకి వాళ్ళ లేకపోతే అన్య మతస్థులకి వాళ్ళ దేవాలయాలు ఇల్లుగా చెప్పబడలేదు, అది దేవుని ఇల్లుగా చెప్పబడలేదు. ఏదో వారానికి ఒకసారో ఆయా సందర్భాల్లో వచ్చి పూజ చేసే స్థలాలే కానీ
దేవుని బిడ్డలమైన మనకు సంఘాన్ని గురించి రాయబడిన మాట, అది గృహము, దేవుని గృహము. దేవుని గృహములో మనం సభ్యులుగా చేర్చబడ్డాం. మీ గృహములో మీరు సభ్యులు, అదే సమయంలో దేవుని గృహములో కూడా సభ్యులు. మరొక గృహం కూడా ఉంది, దాన్ని నిత్య గృహము అని రాయబడింది. అనగా పరలోక రాజ్యం, మనం అక్కడికి వెళ్తాం. అనగా విశ్వాసులకి ఒక భౌతికమైన గృహం ఉంటుంది, అంతేకాకుండా దేవుని మందిరము అనబడేటువంటి గృహం ఉంది, అంతేకాకుండా నిత్య గృహము, పరలోకము అనేటువంటి గృహం ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం గృహము లేని వాళ్ళం కాదు, నిరాశ్రయులమైన వారం కాదు, ఇల్లు లేని వారం కాదు అనేటువంటి సత్యాన్ని, లేకపోతే అలా చూస్తూ మన తాత్కాలికమైనటువంటి భౌతిక నివాస స్థలాన్ని చూస్తూ మనం దిగులు పడుతుంటే దిగులు పడాల్సిన అవసరం లేదు. మనకు ఒక నిత్య నివాసం ఉంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, మనం ఇంటి వారిగా ఉంటున్నప్పుడు ఇంటి వారి యొక్క మూడు లక్షణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంటి వారి యొక్క మూడు అనుభవాలు చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికి వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. అది ఇంట నుండి వారందరికీ, ఇంట్లో ఉన్న వారందరికీ అనగా కుటుంబ సభ్యులందరికీ. ఆ దినాల్లో విద్యుత్ శక్తి లేని దినాల్లో, కరెంటు లేని దినాల్లో దీపస్తంభాలని దీపాలు వాడేవాళ్ళు, దీపాలని దీపస్తంభాల మీద పెట్టేవాళ్ళు. ఆ దీపాలని తీసుకొని కొంచెం కిందో మంచం కిందో పెట్టరు. ఇంట్లో వాళ్ళందరికీ వెలుగు కావాలి. ఇంట్లో ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళందరికీ వెలుగు కావాలి. ఇంట్లో ఉన్నటువంటి భర్తకి, భార్యకి, అనగా తల్లికి, తండ్రికి, బిడ్డలకి, సహోదరికి, సహోదరునికి, అందరికీ వెలుగు అవసరమైనది. అనగా ఇంటి వారిని గురించి మనం ఆలోచిస్తున్నాం. దేవుని యొక్క ఇంటి వారు, దేవుని యొక్క ఇంటి వారు, వారు అంధకారములో ఉండరు. అది దేవుని బిడ్డలమైన మనం అంధకారములో ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. అంధకారములో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి, ఒక సాధారణమైన వెలుగు కాదు, లౌకికమైన వెలుగు కాదు, కృత్రిమమైన వెలుగు కాదు, అది అది ఆశ్చర్యకరమైనటువంటి, అద్భుతమైనటువంటి వెలుగులోకి, ఒక తేదీప్యమానమైనటువంటి ప్రకాశం. మిట్ట మధ్యాహ్న సమయం ఎండ ఎక్కువగా ఉంటుంది, వెలుతురు ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో ఆకాశము నుండి అకస్మాత్తుగా ఒక గొప్ప వెలుగు ప్రకాశించింది. దాని ఫలితంగా సౌలు కింద పడ్డాడు, లేదా గుడివాడుగా మారాడు, అతడు ప్రభు చేత పట్టబడ్డాడు అనేటువంటి విషయాలు మనకు తెలిసినవే. మనం ఆలోచిస్తున్న విషయం, మనకు ఒక వెలుగు అవసరమైనది. దేవుని వాక్యం మనకు వెలుగునిస్తుంది, దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది. ఈ చీకటి ప్రపంచంలో కృత్రిమమైన వెలుగు ఉంటే ఉండొచ్చు. నేను ప్రస్తుతం వాక్యం బోధిస్తున్నట్టు ఈ స్టూడియోలో మంచి 500 లేకపోతే 1000 వాట్స్తో ఉన్నటువంటి లైటింగ్ వెలుగులో నేను ఉన్నాను, కృత్రిమమైన వెలుగులో ఉన్నాను. ఈ వెలుగుల గురించి నేను మాట్లాడడం లేదు, నేను మాట్లాడుతుంది ఆత్మ సంబంధమైన వెలుగులో ఉండాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాను. లూకాసువార్త 15వ అధ్యాయంలో ఒక స్త్రీ పాపం అనేక దినాలుగా, లేదా కొన్ని దినాలుగా తాను చీకట్లో ఉంటూ, చీకటి బతుకులో ఉంటూ, చీకటి కార్యాలు చేసుకుంటూ గడుపుతుంది. ఎప్పుడైతే తాను పోగొట్టుకున్న దాన్ని కనుగొనాల్సి వచ్చినప్పుడు దీపాన్ని వెలిగించుకోవాల్సినట్లు అవసరం ఏర్పడిందని మనం ఇంతకుముందు కూడా ఒకసారి ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం. అనగా ఇంట్లో వాళ్ళందరూ అంధకారములో ఉండకూడదు, అందరూ అంధకారము నుంచి బయటికి రాబడినటువంటి అనుభవంలోకి రావాలి. అంధకారంలో ఉండనటువంటి అనుభవంలో మనం ఉండాలి. ఇంటివారు అనగా దేవుని ఇంటివారు అంధకారానికి దూరంగా ఉండాలి, అనగా చీకటికి దూరంగా ఉండాలి. ఈ చీకటి కొన్నిసార్లు లోపల ఉంటే, కొన్నిసార్లు వెలుపలట ఉంటుంది. ఈ లోపల ఉన్న చీకటిని, అంతర్యములో ఉన్నటువంటి చీకటిని, దీన్ని ఇంకా వేరు వేరు పేర్లతో, లేకపోతే అజ్ఞానపు తిమిరం అన్నారు, అనగా లేకపోతే అజ్ఞానపు చీకటి అన్నారు. ఈ చీకట్లోంచి వాక్య దీపము, వాక్య జ్ఞాన దీపం వెలిగినప్పుడు మన జీవితం ప్రకాశవంతంగా మారుతుంది, ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ మన బాడీలో, లేకపోతే మన శరీరములో ఏదైనా భాగాలకు దెబ్బ తగిలిందని ఎక్స్రే తీసినప్పుడు, ఆ ఎక్స్రే ఫిలిం తీసుకొని పోయినప్పుడు ఆ సదరు వైద్యుడు దాన్ని తీసుకొని పోయి వెలుతురులో ఉంచి చూస్తాడు. చీకటిలో తీయబడింది అయినప్పటికీ కూడా దాన్ని వెలుగులో చూడాల్సిన అవసరం ఉంది. ఆ వెలుగులో చూసినప్పుడు, ఇదిగోండి మీకు పలాని భాగంలో పలాని బలహీనత ఉంది, పలాని గడ్డ ఉంది, పలాని ఉందని చెప్తున్నాడు. కాబట్టి వెలుగులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. లేఖనాల వెలుగులో మనం చూడాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వారు అంధకారపు అనుభవంలో ఉండరు అనేటువంటి మొట్టమొదటి విషయం. ఇంటి వారందరికీ వెలిగించున్నట్లు, ఇంట్లో వాళ్ళందరూ వెలిగింపబడాలి. ఇంట్లో వాళ్ళందరూ, ఒక్కడు మాత్రమే కాదు, భర్త మాత్రమే కాదు. ఈరోజు భర్త వస్తే భార్య దేవుని మందిరానికి రాదు, భార్య వస్తే భర్త రాడు, లేదా భార్యాభర్తలు వస్తే బిడ్డలు రారు, బిడ్డలు వస్తే తల్లిదండ్రులు రారు, ఇలాంటి పరిస్థితులు ఉంది.
అలా కాదు, నీవు నీ ఇంటి వారు దైవికమైన వెలుగులో ఉండాలి. నీవు నీ ఇంటి వారు ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించాలి. నీవు నీ ఇంటి వారు దేవుని మందిరంలో జరిగేటటువంటి వార కార్యక్రమాలకు వెళ్ళి ఆ కార్యక్రమాల్లో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించి దైవికమైన వెలుగును పొందుకొని రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. మొట్టమొదటి విషయము ఆ ఇంటి వారు, లేకపోతే ఇంటి వారిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం, వారు అంధకారపు అనుభవంలో ఉండరు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండో విషయాన్ని చదవండి, మత్తయి సువార్త 9:15. యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి ఇద్దరు కొనుకోబడు దినములు చూచును, అప్పుడు వారు ఉపవాసము చేస్తారు. చాలండి, ఇంటి వారు అనే మాటను మరొక సందర్భంలో చూస్తున్నాం. ఇంటి వారు అంటే మామూలు ఇంటి వారు కాదు, ఇక్కడ పెళ్లి ఇంటి వారు. పెళ్లి ఇల్లైనా కానీ అదొక ఇల్లే, పెళ్లి జరుగుతున్న ఇల్లు, ఒక శుభకార్యం జరుగుతున్న ఇల్లు. ఈ మాటలు వింటే దేవుని బిడ్డలారా, నీ గృహము ఒక శుభకార్యం జరుగుతున్నటువంటి, ఒక దైవికమైన కార్యము జరుగుతున్నటువంటి, ఒక మిరకల్ జరుగుతున్నటువంటి, ఒక అద్భుతము జరుగుతున్నటువంటి ఇల్లుగా ఉండాలి అనే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పెళ్లి ఇంటి వారు ఏం చేస్తారంట? విషాదముతో ఉంటారు, దుఃఖముతో ఉంటారు, ప్రలాపిస్తారు అని కాదు రాయబడింది. ఇంటి వారు లేకపోతే పెళ్లి ఇంటి వారు ఏం చేస్తారంటే, అక్కడ ఒక ప్రశ్న ఉంది, ఉపవాసాన్ని గురించిన ప్రశ్న. కొంతమంది అడిగారు, ఏమండి యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారే, మీ శిష్యులు ఏనాడు ఉపవాసం ఉన్న దాఖలాలు లేవే? వాళ్ళు ఉండరా? తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండడమేనా వాళ్ళ పని అని అన్నప్పుడు, అవును ఏం చేస్తాం అని వాళ్ళను తప్పుపట్టలేదు. కానీ యేసుప్రభు, వాళ్ళు ప్రస్తుతము పెండ్లి కుమారుణ్ణి కలిగి, అనగా పెండ్లి కుమారుడైన క్రీస్తును కలిగి, నన్ను కలిగి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు పెండ్లి ఇంట్లో ఎవరైనా ఫాస్టింగ్లు ఉండే అవకాశం ఉందా? ఒకవేళ ఏదైనా మిమ్మల్ని మ్యారేజ్కి పిలిచారనుకోండి, వెళ్ళి కూర్చొని రండి భోంచేయండి అంటే, సారీ అండి ఈరోజు ఉపవాసం అంటే ఆ పెండ్లి ఇంటి వారు చాలా బాధపడేటువంటి అవకాశం ఉంది. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, పెండ్లి ఇంటి వారు ఆనందాన్ని అనుభవిస్తారు. పెళ్లి కుమారుతో సంబంధాన్ని బట్టి రకరకాల వంటకాలు చేసుకొని, రకరకాల చేయబడినటువంటి ఐటమ్స్ అన్నిటినీ వాటిని ఎంజాయ్ చేస్తూ ఆనందిస్తూ, ఆ బంధువులు ఈ బంధువులు, పూర్వ తాత తరపున వాళ్ళు, లేకపోతే అవ్వ తరపున వాళ్ళు, లేదా భార్య తరపున వాళ్ళు, భర్త తరపున వాళ్ళు, ఈ బంధుమిత్రులందరితో సందడి సందడిగా సందడి వాతావరణం అక్కడ ఉంటుంది. అంతవరకే కానీ విషాదపు సంతాపపు వాతావరణం అక్కడ ఉండదు. రెండో విషయం, ఇంటి వారందరిని గురించి రాయబడింది. ఇంటి వారందరూ ఏం చేస్తారంట? ఇంటి వారు అంటే యేసు ప్రభు తన శిష్యులను ఉద్దేశించి చెప్పాడు. ఆయన పెండ్లి కుమారుడు, ఆయన 12 మంది శిష్యులు, లేకపోతే 70 మంది శిష్యులు, ఆయన కొన్నటువంటి శిష్యులు, వీళ్ళందరూ ఇంటి వారై ఉన్నారు, పెండ్లి ఇంటి వారై ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఆనందిస్తున్నారు, వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. వాళ్ళు ఫాస్టింగ్లో లేరు, వాళ్ళు ఫీస్టింగ్లో ఉన్నారు. ఫాస్టింగ్ అంటున్నప్పుడే ఆత్మ సంబంధమైన ఉత్సవపు అనుభవం, వాక్యాన్ని చురుకునేటువంటి అనుభవం, కొవ్విన మెదడు దొరికినట్లుగా దేవుని వాక్యము నాకు దొరికిందని భక్తుడు చెప్పినట్లుగా అలా చురుకునేటువంటి అనుభవం, ఆస్వాదించేటువంటి, ఎంజాయింగ్ చేసే అనుభవం. దేవుని సంఘము అనేటువంటి ఇంట్లో, దేవుని సంఘము అనేటువంటి పెండ్లి ఇంట్లో ఆదివారం మాత్రమే కాదు, ప్రతి దినము లేదా వారం మధ్య కార్యక్రమాల్లో కూడా ఆనందాన్ని లేదా ఆస్వాదించాలి, ఎంజాయ్ చేయాలి. మనం ఆనందించాలి. ఏదో ఏడుపు మొక్కలతో, దిగులు మొక్కలతో ఉండి దేవాని గుండెలు బాదుకోవడానికి కాదు మన దేవుని మందిరానికి వచ్చింది, ఆత్మలో ఆనందించడానికి అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మనం మాట్లాడుకుంటున్న విషయం ఒక ఇంటిని గురించి దేవుని వాక్యంలో రాయబడింది. కొండ మీద ప్రసంగంలో ఆ ప్రసంగం యొక్క ముగింపులో ప్రభు చెప్పాడు, ఇంటి వారి యొక్క లక్షణాలు లేకపోతే ఇంటి వారి యొక్క పరిస్థితులు ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తున్నాం. ఒకటి, మొట్టమొదటి ఇంటి వారి గురించి ఆలోచించాం. వారు అంధకారములో ఉండేటువంటి, అంధకారపు అనుభవం వాళ్ళలో ఉండదు, వాళ్ళందరూ వెలుగులో నడుస్తారు. వెలుగులో నడిచేవాడు తొట్టుపాటు చెందడు, వాడు తప్పిపోయో లేకపోతే పడిపోయేటువంటి అవకాశం లేదు. చీకట్లో నడిచేవాడు మాత్రమే పడిపోయేటువంటి అవకాశం ఉంది. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఒక ఇంటిని గురించి, పెండ్లి ఇంటిని గురించి మనం మాట్లాడుకుంటాం. పెండ్లి ఇంటి వారు ఆనందిస్తారు. నా శిష్యులు ఇప్పుడు ఆనందిస్తున్నారు. ఒక దినము ఇప్పుడు ప్రస్తుతం భౌతికంగా ఆనందిస్తున్నారు. ఒకరోజు నేను వెళ్ళిపోయిన తర్వాత, నా ఆరోహణ తర్వాత, లేదా నేను పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత, నా శిష్యులు ఆత్మ సంబంధమైనటువంటి ఆ విందు అనుభవంలో లేదా ఫాస్టింగ్ అనుభవంలో ఉంటారు అన్నట్టుగా వాళ్ళకి సమాధానం చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి మత్తయి సువార్త 10:25. ఇంటి యజమానునికి బయల్జెబూల్ అని వారు పేరు పెడితే ఇంటి వారికి
మరి ఇంటి వారికి ఏ పేరు పెట్టుదురు అన్నట్టుగా ప్రభు అడిగాడు. ఈ సందర్భం ఎక్కువ వివరణలోకి నేను వెళ్ళలేదు. మీరు ఇవన్నీ చదువుకుంటే మీకు అర్థమయ్యే విషయాలు, ఏదో డీప్ అయినట్టు మీకు అర్థం కానీ కష్టమైనట్టు విషయాలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నా మాటల యొక్క ఉద్దేశం కాదు. మీరు సులభంగా అర్థం చేసుకోవాలని, వీటి ద్వారా వీటిని సులభమైన అన్వయింపులోకి మీరు తీసుకొని రావాలని సులభంగా చెప్పడానికే ప్రయత్నం చేస్తాం. ఒక గంట రెండు గంటలు టైం కానుంటేనే ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేసి మర్మాలతో కూడుకున్న విషయాలు చెప్పి మనం చెప్పచ్చు. ఇప్పుడు ఈ టీవీ ప్రసంగానికి ఉన్న పరిమితులు మీకు తెలుసు కనుక మీరు అర్థం చేసుకోగలని భావిస్తూ మనం మూడో విషయంలోకి వెళ్తున్నాం. అక్కడ కూడా ఒక ఇంటి వారిని గురించిన ప్రస్తావన, ఇంటి యజమానుని గురించిన ప్రస్తావన రాయబడింది. ఇంటి యజమానుడు ఎవరు అంటే యేసు ప్రభువే ఆ ఇంటి యజమానుడు అన్నట్టుగా చెప్పబడింది. ఆ ఇంటి యజమానునికి వాళ్ళు బయల్జబూలు అనే పేరు పెట్టారంట, అనగా దెయ్యముల అధిపతి అని పేరు పెట్టారంట. చూడండి, దెయ్యాలను వెళ్ళగొట్టేవానికి దెయ్యముల అధిపతి అని పేరు పెట్టారంట. ఎంత విచారకరమైన విషయం చూడండి. దెయ్యముల చేత, దురాత్మల చేత, అపవాది యొక్క శక్తితో కాదు ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టింది. ఆయన దేవుని శక్తితో దురాత్మలను వెళ్ళగొట్టాడు. దేవుని శక్తితో దురాత్మలను వెళ్ళగొట్టాడు అంటే దాని అర్థం దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అన్నట్టుగా మత్తయి సువార్త 12వ అధ్యాయంలో తన శిష్యులతో ఆయన చెప్పాడు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మూడో విషయం ఇంటి వాళ్ళు అనగా శిష్యులను మరి ఏమంటారో, యజమానునే దెయ్యం అంటే ఇంట్లో ఉండేటి వాళ్ళు పిల్ల దెయ్యాలనో కొరివి దెయ్యాలనో ఇంకా వేరే వేరే పేర్లతో వాళ్ళని పిలిచేటువంటి అవకాశం ఉంది. అనగా దేవుని బిడ్డలకు, అనగా దేవుని ఇంటికి చేరిన వారు వారు అవమానాన్ని ఎదుర్కొంటారు అన్నట్టుగా ప్రభు వాగ్దానం చేశాడు. ప్రభు ప్రవచించాడు, ప్రభు ప్రవచనాత్మకంగా మాట్లాడాడు అని అర్థం చేసుకోవాలి. దీని సందర్భంగా మనం ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు లూకా సువార్త 23వ అధ్యాయంలో వారు పచ్చిమానుకే ఇలా చేస్తే ఎండిన మానుకు ఎలాగూ చేతురో అని అడిగిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. పశ్చిమానైనటువంటి యేసుని ఎంతగానో హింసించారు, ఇబ్బంది పెట్టారు. మన ప్రభువునే ఇబ్బంది పెట్టిన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టరు అని మనము చెప్పలేనటువంటి పరిస్థితులు. మనల్ని ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు, ఇబ్బంది పెడుతూ ఉంది లోకం. మన ప్రభువుని ఇబ్బంది పెట్టిన లోకం, సిలువ వేసిన లోకం ఇప్పుడు మనల్ని కూడా అటువంటి సిలువ శ్రమానుభవాల గుండా నడిపిస్తుంది అనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, ఇంటి వారు అవమానాన్ని ఎదుర్కొంటారు. మనం ఆలోచిస్తున్న విషయాలు ఇంటి వాళ్ళ గురించే మనం ఆలోచిస్తున్నాం. ఇంటి వాళ్ళకేం జరుగుతుంది, దేవుని ఇంటి వారికి ఏం జరుగుతుంది, దేవుని ఇంటి వారి యొక్క అనుభవాల గురించి మనం చూస్తున్నాం. లోకపరమైన ఇల్లు గురించి మనం మాట్లాడుకోవడలేదు, అన్యుల యొక్క ఇంటిని గురించి మాట్లాడుకోవడలేదు, కానీ దేవుని ఇంటి వారి అనుభవాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి, వాళ్ళు అంధకారంలో ఉండరని మనం చెప్పుకున్నాం. రెండవది మనం ఆలోచిస్తున్నాం, వాళ్ళకి జరుగుతున్నటువంటి విషయం ఏంటి అంటే వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తారు. వాళ్ళు ద్రాక్షారసం తాగుతారు, రొట్టెలు తింటారు, ఎంజాయ్ చేస్తారు, చేపలు తింటారు, మాంసం తింటారు. కానీ దీనికన్నా అతీతంగా ఒకరోజు మనిషి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత, అనగా మనిషి కుమారుడు రావడానికి ముందుగా ఆత్మ సంబంధంగా వాక్యంలో దాగి ఉన్నటువంటి మర్మాలని మాంసముతో పోల్చదగినటువంటి మర్మాలను భుజించి బలవంతులుగా ఉండేటువంటి సందర్భం. ఒకవేళ బాహ్య పురుషుడు, వారి బాహ్య పురుషుడు అప్పుడు కృషించినా వాళ్ళ ఆంతర్య పురుషుడు నూతన పరచబడతాడు అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. ఈ రోజుల్లో కూడా మన బాహ్య పురుషుడు కృషించినా పర్లేదు, మన దేహము దైహికమైన జీవితము కృషించిపోయినా పర్లేదు, నీ ఆంతర్య ఆత్మీయ జీవితం మాత్రం దేదీప్యమానంగా ఉండాలి, నూతన పరచబడాలి అనే సంగతిని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం, అక్కడ రాయబడిన మూడో విషయం ఏంటంటే ఇంటి వారు అవమానాన్ని ఎదుర్కొంటారు. అన్నిళ్లలో ఉన్నవాళ్ళు అవమానాన్ని ఎదుర్కొంటారని కాదు, మనం మాట్లాడుకుంటుంది దేవుని ఇంటి వారు, అనగా దేవుని గృహములో చేరిన వారు, సంఘ సభ్యులుగా చేరిన వారు, క్రీస్తు శరీరములో చేరబడిన వాళ్ళు. అనగా దాని అర్థం ఏంటంటే రక్షింపబడుచున్న వారిని ప్రభు వారితో అనుదినము చేర్చుచుండెను అని అపోస్తుల కార్యములో ఉన్న మాట ప్రకారం, అనగా వాక్యం విని లేకపోతే కొండ మీద ప్రసంగమో మరో ప్రసంగమో లేకపోతే మరో వాక్య భాగమో ధ్యానిస్తున్నప్పుడు, ఈ టీవీ ప్రసంగం వింటున్నప్పుడు, ఈ మాటల ద్వారా మీరు ప్రేరేపించబడుతున్నప్పుడు, స్పర్శించబడుతున్నప్పుడు, మీరు ఇంటిని కట్టుకునేటువంటి కూలిపోయినటువంటి పాడైపోయినటువంటి మీ ఇంటిని కట్టుకునేటువంటి అనుభవంలో ఉన్నారు, ఆ నిర్మాణకుడైనటువంటి బుద్ధిమంతుడైన బుద్ధిమంతురాలైన నిర్మాణకుడు నిర్మాణకురాలైన మీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ ఇంటి వారి గురించే మాట్లాడుతున్నాను. ఆ ఇంటి వారిని గురించి మూడు విషయాలు మనం ఆలోచించాం. ఒకటి, వాళ్ళు అంధకారములో నిలవరు, అంధకారములో ఉండరు, అనగా చీకట్లో ఉండరు. వాళ్ళకి వెలుగునివ్వడానికి దీపం ఉంది, నీకు వెలుగునివ్వడానికి ఒక దీపం ఉంది. ఇంతకన్నా ప్రకాశమానమైనటువంటి వాక్యము లేదా దీపము, మనకు ఆజ్ఞ ఉన్నది, ప్రవచనం ఉన్నది అని
దేవుని వాక్యంలో 2 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూడగలం. ఒకటి, మనం అంధకారంలో నిలవము. 2వ విషయము, మనం ఆలోచిస్తున్న విషయం, మనం ఆనందాన్ని అనుభవిస్తాం. ఆనందాన్ని అనుభవించేవాళ్ళుగా, కారణం ఏంటంటే పెళ్లి కుమారునితో సహవాసంలో ఉన్నాం. పెళ్లి కుమారుడు ఇంకా రాలేదు, అదే సమయంలో ఆత్మీయంగా పెళ్లి కుమారుడిని అనుభవిస్తూ పెళ్లి కుమారుడితో గడుపుతున్న అనుభవంలో మనం ఉన్నాం. కాబట్టి ఆ వేదనలు లేవు, ఆందోళనలు లేవు, దుఃఖం లేదు, అవిశ్వాసం లేదు. మనం ఎంతో ఆనందపు అనుభవంలో ఉన్నాము అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 3వ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఒకవేళ నువ్వు ఇంటికి చెందిన వాడివైతే నీకు అవమానం కలిగేటువంటి అవకాశం ఉంది. ఇంటికి చెందిన వాళ్ళు అయితే నీకు ఎంతసేపటికి ఘనత లేకపోతే గొప్పతనము కీర్తి మాత్రమే కాదు, అవమానం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎలా నాకు అవమానం జరుగుతుంది? దేవుని ఇంట్లో చేరిన తర్వాత కొంతమంది చెప్పినట్టు విషయం, నేను ఇంతకుముందు ఆ సంఘంలో ఉన్నప్పుడు బాగానే ఉన్నానండి, నన్ను ఎవరు నన్ను బాగా అందరు గౌరవించేవాళ్ళు, అలా చేశారు ఇలా చేశారు, కానీ ఈ సహవాసానికి లేదా మీ సహవాసానికి వచ్చిన తర్వాత నాకు అవమానాలు నిందలు అని చెప్తున్నారు. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది, ఇంటి యజమానుడికే అవమానాలు కలిగినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి సామాన్యమైన సభ్యుడు లాంటి నీకెంత అవమానం కలుగుతుంది అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి ఘనత కోసం కాదు దేవుని ఇంటికి మనం చేరింది, ఏదో గొప్పతనం కోసం కాదు, ఏదో పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. నా ప్రభువును అవమానపరిచినటువంటి లోకం నన్ను కూడా అవమానపరుస్తుందని మనం మానసికంగా ఆత్మీయంగా సిద్ధపడుతున్నాం. కాబట్టి అవమానాన్ని ఎదుర్కొంటారు ఇంటి వారికి ఒక హెచ్చరిక. నువ్వు దేవుని ఇంటికి సంబంధించిన వాడివైతే అవమానాన్ని ఎదుర్కొంటావు. ఒకవేళ ఇప్పటి వరకు అవమానం ఎదుర్కోకపోతే రాబోయే రోజుల్లో అవమానం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముందుగా సిద్ధపరుస్తున్నాడు అనే సంగతి మర్చిపోవద్దు. నువ్వు ఇంటివాడివి, దేవుని ఇంటివాడివి, పరిశుద్ధులతో సహా పరిశుద్ధులు ఉన్నటువంటి ఇంటికి సంబంధించిన వాడివి అనే సంగతిని మర్చిపోవద్దు. సమయంలో రండి, మనందరం కలుముసుకొని ప్రార్థన చేసుకుందాం. మినట్లు మాటలు బట్టి నువ్వు దేవుని ఇంటివాడివేనా, దేవుని ఇంటికి దేవుని ఫ్యామిలీకి చెందిన వాడివేనా, నువ్వు విశ్వసించి ఆయన శరీరంలో అవయవంగా మార్చబడ్డావా, ఇంకా మార్చబడకపోతే ఇంటివారిగా ఉండడానికి మీకు ఆహ్వానం పలుకుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్నప్పుడు మిమ్మల్ని ఒక ఇంటికి వాడిగా, ఒక గృహ సభ్యుడిగా, ఎక్కడో ఏదో మెంబర్షిప్ ఉండాలి కాబట్టి ఉండాలని కాదు, క్రీస్తు శరీరంలో అవయవంగా ఉండడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నట్టు ఆహ్వానాన్ని తృణీకరించొద్దు. అందరు కలుముసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. నేనే ప్రార్థన చేస్తాను. దయచేసి మీరు ఎక్కడున్నా కానీ ఒక్క నిమిషం నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మా దేవా, మా రాజా, మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనాలు. మేము ఇంటి వారము అనేటువంటి సంగతిని మీరు గుర్తు చేశారు. మేము దేవుని ఇంటి వారము అనే సంగతిని మీరు మాకు గుర్తు చేసినందుకు మీకు వందనం చేయిస్తున్నాం. ఇంటి వారమైనటువంటి మేము నాయనా అయ్యా మీకు వందనం చేయిస్తున్నాం. అంధకారములో ఉండకూడదు అనేది మీ చిత్తం. ఇంటి వారమైనటువంటి మేము ఆనందాన్ని అనుభవించాలి అనేది మీ చిత్తం నాయన. చాలా ఇళ్లలో ఆనందం లేదు మా ఇళ్లలో ప్రభువా, మేము దైవికమైన ఇంటిలో చేర్చబడ్డాం కాబట్టి మేము ఆనందాన్ని అనుభవించాలని అనుభవిస్తున్నామనే సంగతి మేము గుర్తు చేసుకుంటున్నాం. అంతేకాకుండా 3వదిగా నాయన, ఇంటి వారమైన మేము లోకము చేత లేకపోతే వెలుపల వారి చేత, బయట వారి చేత, శిరస్సును హత్తుకొనని వారి చేత నానా రకాల మాటలు అనిపించుకుంటున్నాం. మేము గుర్తు చేసుకుంటున్నాం ఇంటి యజమానుని వాళ్ళు అవమానపరిచారు, అలాగైతే మమ్మల్ని ఎంతగా అవమానపరుస్తారని. ఇంటి వారమైన మేము అవమానాన్ని ఎదుర్కొంటాం. ఎన్ని అవమానాలు వచ్చినా కానీ ఆనందంతో మాత్రం సరిపెట్టుకోకుండా, ఆనందం మాత్రమే చాలు అనుకోకుండా, నాయన అంధకారం తొలగిపోయింది కదా మాకు ఇంకేముందిలే అనేటువంటి అతిశయములో ఉండకుండా నాయన అవమానాన్ని ఎదుర్కొంటాము అనేటువంటి హెచ్చరికను కూడా మేము జ్ఞాపకం చేసుకొని మేము ఇంటి వారిగా ఉంటూ చక్కగా ముందుకు సాగడానికి సహాయం చేయమని మమ్మల్ని అందరి మీ చేతిలో సమర్పిస్తూ ఈ మాటలు వింటడం మీ బిడ్డలందరినీ ప్రత్యేకంగా మీరు దీవించమని. ఈ మాటలు వింటున్న వారికి ఎవరికైనా శారీరక బలహీనతలు అనారోగ్యాలు ఉన్నట్లయితే వారిని ప్రత్యేకంగా యేసునామంలో మీరు దర్శించండి. మీ వాక్కును పంపి వారిని బాగు చేసి మీ కార్యము జరిగించమని, వారిని మీ సాక్షులుగా నిలబెట్టమని యేసు క్రీస్తు నామంలోనే ప్రార్థించడుగుతున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మీ అందరికీ మా వందనాలు. వాక్యం ద్వారా మీరు దైవ దీవెనలు పొందుతున్నారని మేము నమ్ముచున్నాం. దేవుని చిత్తమైతే ఇక నుంచి ఈ యొక్క టెడ్డీ టీవీ యాజమాన్యం సహోదరులు లోయలన్న తీసుకున్న నిర్ణయం చొప్పున ప్రతిరోజు సాయంత్రం లేదంటే రాత్రికాల సమయంలో 9:00 నుంచి 9:30 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవబోతున్నది. కనుక సోమవారం, బుధవారం, శుక్రవారం అని చెప్పి ప్రతిరోజు సమయం మార్చేటప్పటికీ చాలామంది చూడడానికి లేదంటే సీక్వెన్స్ మిస్ అవుతున్నారని చెప్పి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. కనుక ఇక నుంచి ప్రతిరోజు రాత్రి 9:00 నుంచి 9:30 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవబోతున్నది. ఉదయకాలం 6:30 నుండి 7:00 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవబోతున్నది. కనుక వీక్షించి దైవ దీవెనలు పొందండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.